గల్లీలో మొదలైన బికనేర్వాలా ప్రపంచ స్థాయికి ఎలా చేరుకున్నారు భారతీయ స్వీట్లు స్నాక్స్కు పర్యాయ పదంగా ఉన్న బికనేర్వాల పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైంది ఒక చిన్న దుకాణంగా లాల్చంద్ అగర్వాల్ ఈ స్వీట్ దుకాణాన్ని ప్రారంభించారు బికనేర్వాలా వెబ్సైట్ ప్రకారం ఈ దుకాణం ప్రారంభంలో బికనేరీస్ రుచి కోసం కొన్ని స్వీట్లు మరియు నమ్కీన్లను విక్రయించింది బికనీర్లోని ప్రజలు వీటి రుచిని ఇష్టపడ్డారు దీంతో దుకాణం అభివృద్ధి చెందింది బికనీర్ సమీప ప్రదేశాలలో తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాత కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు బికనీర్ నమ్కీన్ బండార్ కథలో మరొక అధ్యయనాన్ని రాయడానికి బయలుదేరారు పంతొమ్మిది వందల యాభైలో లాల్జీ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు తమ సాంప్రదాయ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఢిల్లీకి వెళ్ళారు మొదట్లో జుగల్ షోర్జీ కేదార్నాథ్జీలు భుజియా రసగుల్లా వంటి చిరుతిళ్లను వీధుల్లో అమ్మేవారు వెంటనే వారి సంపాదన మరియు డిమాండ్ రెండు పెరిగాయి వ్యాపారం పెరగటంతో పాత ఢిల్లీలోని పరంతేవాలి గల్లీలో దుకాణాన్ని తెరిచి దానికి బికనేర్ భుజియా బండారని పేరు పెట్టారు తర్వాత వారు బికనీరు నుండి సరుకులు తీసుకురావడం మానేశారు తమ దుకాణం వెనుక భాగంలో అన్నింటినీ తయారు చేయడం ప్రారంభించారు వారు తయారు చేసిన బికనేరి భుజియా కాజు కట్లీ ముంగ్ దాల్ హల్వా ప్రసిద్ధి చెందాయి ఈ ఇద్దరు సోదరులను వాలా మరియు వాలా అనే పేరుతో ప్రజలను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల అరవైవ దశకంలో వారు అనేక రకాల సాంప్రదాయ స్వీట్లు మరియు నామ్కీన్లను చేర్చడం ద్వారా తమ ఉత్పత్తులను పెంచుకున్నారు మరియు కరోల్ బాగ్తో సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాల్లో అనేక దుకాణాలను ప్రారంభించారు బికనేర్వాలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ సుందర్ అగర్వాల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కుటుంబ వ్యాపారంలో చేరారు అప్పటికి సుందర్ అగర్వాల్ వయసు కేవలం పదహారు సంవత్సరాలు మరియు అప్పుడే హై స్కూల్ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఎనభైలలో పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్ పిజ్జా భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు మరిన్ని భారతీయ ఉత్పత్తులను జోడించాలని అగర్వాల్ గ్రహించారు ఈ విధంగా బికనేర్వాలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక అవుట్లెట్లను తెరిచింది బికనేర్వాల తన స్వీట్స్ మరియు రెస్టారెంట్ వ్యాపారంలో విజయాన్ని రుచి చూసింది ప్రపంచం మరింత ప్రపంచీకరణ చెందడం భారతీయులు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడటంతో బికనేర్వాలా సాంప్రదాయ భారతీయ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు ఇది బికానో బ్రాండ్ను రూపొందించడానికి దారితీసింది